నిజంగా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఒక పక్క నోటిఫికేషన్ విడుదలైపోయింది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆల్రెడీ శనివారమే నోటిఫికేషన్ విడుదల చేసేశారు. అయితే 25వ తేదీ సోమవారం అంటే ఈ రోజు నుంచి ఈ నామినేషన్ల స్వీకరణ అనేది ప్రారంభం కావాలి. కానీ అది ప్రారంభం కాకపోవడం, ఒక పక్క ఇంకా సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి తీర్పు ఈ క్షణం వరకు రాలేదు. సుప్రీంకోర్టు ఎన్నికలు నిర్వహించాలని తీర్పు చెబుతుందా, లేదంటే ఎన్నికలు రద్దు చేయండి, ఆ నోటిఫికేషన్ రద్దు చేయండి అని తీర్పు చెబుతుందా అనేది క్షణక్షణం ఉత్కంఠగా మారింది. అయితే ఎప్పుడైతే నోటిఫికేషన్ ప్రకటించేశారో శనివారం ఉదయం 23వ తేదీన, ఇప్పుడు దాని ప్రకారం చూసుకుంటే 25వ తేదీ నుంచి నామినేషన్ స్వీకరణ ప్రక్రియనే జరగాలి. కానీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సహకరించాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో అధికారులు ఎవరూ సహకరించకపోవడంతో ఇప్పుడు ఈ ప్రక్రియకు పూర్తిగా బ్రేక్ పడింది. ఒక రకంగా ఇది అతిపెద్ద షాక్ తగిలినట్టు అయింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి. అంటే ప్రభుత్వం సహకరించకుండా ఎన్నికల నిర్వహణ అనేది అసాధ్యం అనేది ఆల్రెడీ తేలిపోయింది, ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం అధికారులు సహకరించకుండా ఒకవేళ నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ముందుకు వచ్చినా అది కూడా ఒక పార్టీ అభ్యర్థులే ముందుకు వస్తే, ఎందుకంటే ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే వైసీపీ తరఫున ఏ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ముందుకు రారు. అప్పుడు ఏదో ఒక రెండు పార్టీల అభ్యర్థులు ముందుకు వచ్చి వాళ్లే నామినేషన్లు వేస్తే అక్కడ నామినేషన్లు స్వీకరించాలన్నా సరే అక్కడ అధికారులు కావాలి. ఆ అధికార యంత్రాంగాన్ని ఎవరు సమకూర్చి పెట్టాలంటే ప్రభుత్వం సమకూర్చి పెట్టాలి. సో ప్రభుత్వం ఎప్పుడైతే చేతులు ఎత్తేసిందో నామినేషన్ల ప్రక్రియ కూడా జరిగేలా కనిపించట్లేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించండి, ఎస్సీసీ చెప్పినట్టు నడుచుకోండి అంటే అప్పుడు ఈ అనిశ్చితి తొలగే అవకాశం ఉంటుంది. అది జరగాలి అంటే మరికొద్ది నిమిషాలు వెయిట్ చేయాలి. మొత్తం మీద నామినేషన్ల ప్రక్రియ జరగాల్సింది ఎప్పుడైతే ఆగిపోయిందో అతిపెద్ద షాక్ తగిలినట్టు అయింది ఎస్సీసీకి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.